జేసి దివాకర్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఆయన ఎక్కడ ఉన్నా తీరు మాత్రం మారదు. ఇక తెలుగుదేశం పార్టీలో అయితే ఆయన ఆడింది ఆట పాడింది పాట అవుతోంది. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి ఆయన వ్యవహరిస్తున్న తీరుతో ఇప్పటికే తెలుగుదేశం నేతలు రోడ్డున పడ్డారు. ఏదో ఒకరిద్దరితో విభేదాలంటే ఏదో అనుకోవచ్చు. తన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల చుట్టూ ఉన్న నియోజకవర్గాల అందరి నేతలతోనూ జేసీ సొంగం పెట్టుకుంటూనే ఉంటాడు. గత ఎన్నికలు అయిపోయి జేసీ ఎంపీగా గెలిచి టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేసీకి టీడీపీ నేతలతో రచ్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం ఎంపీ హోదాలో ఉన్న జేసీకి అనంతపురం ఎమ్మెల్యేతో పడదు. అనంతపురం మేయర్తో గొడవ ఎప్పుడో రచ్చకెక్కింది. ఇక అనంతపురం ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే సింగమల ఎమ్మెల్యేతోనూ జేసీకి పేచీ. అంతేనా, గుంతకల్లోని టీడీపీ ఎమ్మెల్యేతో మరో గొడవ. ఇలా చుట్టుపక్కల నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరితోనూ జేసీకి గొడవలు ఇప్పటికే వీధికి ఎక్కాయి. తీవ్రమైన అంతర్గత విభేదాలకు కారణమవుతున్నాయి. అయితే ఇలాంటివి జేసీ కెరీర్లో కొత్త ఏమీ కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి రచ్చే. అప్పట్లో దివాకర్ రెడ్డికి పేరు మోసిన కాంగ్రెస్ లీడర్లందరితోనూ విభేదాలు ఉండేవి. అనంత వెంకటరామిరెడ్డితో పడదు. రఘువీరారెడ్డిని అయితే ఇష్టానుసారం మాట్లాడేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఇక కంట్రోల్ చేసే వాళ్ళు కూడా లేకపోవడంతో దివాకర్ రెడ్డి సోదరులు మరింత రెచ్చిపోయారు. ఇలా జేసీ వ్యతిరేకులంతా ఒక శిబిరంగా మారారు. నాటి ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, అనంతపురం ఎంపీ వెంకటరామిరెడ్డి, రఘువీరారెడ్డి వీళ్ళంతా కలిసి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర గట్టి ఒత్తిడి తెచ్చారు. జేసీకి మంత్రి పదవి ఇచ్చావో, మేమంతా జగన్ వైపు వెళ్ళిపోతామని కిరణ్ను హెచ్చరించి వాళ్ళు జేసీని నియంత్రించారు. అప్పటికే జేసీ దివాకర్ రెడ్డి జగన్తో సున్నం పెట్టుకున్నాడు. ఎలాగూ జేసీ అక్కడికి వెళ్ళలేడని కిరణ్ గ్రహించాడు. ఈ పరిణామాల మధ్య జేసీ సోదరులు అసహనంతో రగిలిపోయారు. ఇక ఇప్పుడు తెలుగుదేశంలోనూ వాళ్ళ అసహన స్థాయి ఏమీ తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఏకంగా 5 సీట్లు తమ నియంత్రణలో ఉండాలన్నట్లుగా జేసీ సోదరులు ముందుకు వెళ్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు మరో నియోజకవర్గంపై వీరి కన్ను పడింది. అదే రాయదుర్గం. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వచ్చేసారి రాయదుర్గం నుంచి గురునాథ రెడ్డిని పోటీ చేయించాలనేది జేసీ ఆలోచనగా తెలుస్తోంది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే అయిన గురునాథ రెడ్డితో జేసీ సోదరులకు మొదటి నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఇటీవల గురునాథ రెడ్డిని టీడీపీలోకి చేర్పించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు గురునాథ రెడ్డికి రాయదుర్గం సీటు ఇప్పించే యత్నాల్లో ఉన్నాడట జేసీ దివాకర్ రెడ్డి. అదే జరిగితే మంత్రి కాలువ పరిస్థితి ఏమిటి? ఆ బీసీ మంత్రి పరిస్థితి ఏమిటి? అంటే ఏమైనా కావచ్చు. వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం నుంచి పోటీ చేసేది గురునాథ రెడ్డే అని జేసీ కొండ పొద్దలు కొట్టినట్టు చెప్తున్నాడట. చూద్దాం ఏం జరుగుతుందో.